ఓం శ్రీ గురుభ్యో నమః. గురువాస్తు యూట్యూబ్ ఛానల్ వీక్షకులందరికీ నమస్కారాలు. ఈరోజు మన టాపిక్ వచ్చేసి కాంపౌండ్ గేట్లు కాంపౌండ్ కంటే ఎత్తు ఉండవచ్చా లేదా, కాంపౌండ్ వాల్స్ పైన గ్రిల్స్ ఏర్పాటు చేసుకోవచ్చా లేదా, కాంపౌండ్ ఎంట్రన్స్ కింద నుంచి మెట్లు కావచ్చు లేదంటే ర్యాంపులు కావచ్చు ఏర్పాటు చేసుకోవచ్చా లేదా, ఇంకా డిగ్రీల్లో చేంజ్ ఉన్నప్పుడు కాంపౌండ్ గేట్ మార్చడం ద్వారా ఫలితాలు పొందుతామా లేదా, ఇటువంటి అన్ని అంశాలకు సంబంధించి ఈరోజు మనం ఈ వీడియోలో తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాము. ముందుగా నా పేరు దుర్గా సాయినాథ్. మీకు గల ఎటువంటి వాస్తుపరమైనటువంటి సందేహాల కొరకైనా సరే ఈ స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి నెంబర్కి కాల్ కానీ వాట్సాప్ కానీ చేసి మీకు గల వాస్తుపరమైనటువంటి సందేహాలకు సజెషన్స్ తీసుకోగలరు. అదేవిధంగా నూతన గృహ నిర్మాణాల ప్లాన్ల కొరకు కూడా సంప్రదించగలరు. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి సజెస్ట్ చేయండి. తద్వారా మీతో పాటు వాళ్ళు కూడా వాస్తుకు సంబంధించినటువంటి సరైన నాలెడ్జ్ తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది. టాపిక్లోకి వెళ్ళిపోతే కాంపౌండ్ వాల్స్ కంటే కాంపౌండ్ గేటు ఎక్కువ ఎత్తు ఉండొచ్చా. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయొచ్చు కాంపౌండ్ వాల్ కంటే ఇక్కడ వచ్చినటువంటి గేటు సుమారుగా ఒక 6 ఇంచెస్ నుంచి 9 ఇంచెస్ దాకా హైట్ రావడం జరిగింది. ఇక్కడ కూడా మీరు అబ్జర్వ్ చేయొచ్చు కాంపౌండ్ గేట్ కంటే కూడా కాంపౌండ్ వాల్ కంటే కూడా కాంపౌండ్ గేట్ వచ్చేసి సుమారుగా ఒక 4 or 5 ఇంచెస్ ఎత్తు రావడం జరిగింది. అయితే ఈ విధంగా మనం ఏర్పాటు చేసుకోవచ్చు, ఎటువంటి దోషం లేదు. అయితే చాలామంది ఏం చేస్తుంటారంటే కాంపౌండ్ గేట్ ఏమో ఈ విధంగా ఉంటుంది, ఇక్కడ వచ్చేసి మీరు అబ్జర్వ్ చేస్తే కాంపౌండ్ వాల్ వచ్చేసి తక్కువ హైట్ ఉంటుంది, గేట్ మాత్రం ఈ విధంగా కోణాలలాగా కావచ్చు లేదంటే ఎత్తురెత్తుర చాలా డిజైన్స్ తీసుకుంటుంటారు. ఇది చాలా చిన్న డిజైన్ లాగా ఉంటుంది కానీ కొన్ని కొన్ని అబ్జర్వ్ చేస్తే చాలా చాలా పెద్ద పెద్ద డిజైన్స్ ఉంటాయి. పార్కింగ్ గేట్కు తీసుకున్నటువంటి గేట్లు కూడా చాలా పెద్ద ఆర్చెస్ పైన కర్వ్స్ ఇట్లాగా తీసుకుంటూ ఉంటారు. కాంపౌండ్ వాల్ హైట్ దాటి ఈ విధంగా గేట్లు మాత్రం ఏర్పాటు చేయకండి. మీకు కావాలి అని అంటే ఒక 3-4 అంగుళాలు లేదంటే ఒక 5 అంగుళాలైనా పర్వాలేదు. ఈ విధంగా ప్లెయిన్ డిజైన్స్లో మీరు ఈ విధంగా కావాలంటే ఏర్పాటు చేసుకోవచ్చు కానీ హెవీ డిజైన్స్ని లేదంటే కాంపౌండ్ గేట్ పైన ఈ విధంగా ఆర్చెస్ని ఈ విధంగా మాత్రం ఏర్పాటు చేయకూడదు. ఇవన్నీ కూడా మనం ప్లేస్ని బట్టి అది దక్షిణాగ్నేయమా లేదంటే తూర్పు ఈశాన్యమో ఉత్తర ఈశాన్యమో పశ్చిమ వాయువ్యమో వీటన్నిటి దృష్టిలో పెట్టుకొని ఏర్పాటు చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. తర్వాత గ్రిల్స్కు సంబంధించి కాంపౌండ్ వాల్స్ పైన ఏర్పాటు చేసేటువంటి గ్రిల్స్ ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయొచ్చు. ఇంటికి నిర్మాణానికి సంబంధించి గ్రిల్స్ ఏర్పాటు చేసుకున్నారు. గ్రిల్స్ ఖచ్చితంగా ఏర్పాటు చేసుకోవచ్చు సెక్యూరిటీ పర్పస్. తూర్పు భాగాల్లో కావచ్చు ఉత్తరం భాగాల్లో కావచ్చు ఏర్పాటు చేసుకోవచ్చు. అయితే చాలామంది చేసేటువంటి మిస్టేక్ ఏంటంటే సెట్ బ్యాక్స్ వచ్చినప్పుడు రోడ్డు ఫేసింగ్ సైడ్ తూర్పు వైపు వాళ్ళు కావచ్చు ఉత్తరం వైపు వాళ్ళు కావచ్చు ఈ రెండు ఫేసింగ్ల వైపే వాళ్ళు మ్యాక్సిమం రోడ్డు ఫేసింగ్కి గ్రిల్ తీసుకొని దక్షిణం వైపు పడమర వైపు వదిలేస్తూ ఉంటుంటారు ఇళ్ల మధ్యలో ఉంటుంది అన్నటువంటి కారణం చేత. ఇటువంటివి మాత్రం చేయకండి. ఇంటికి ఏర్పాటు చేసేటువంటి సందర్భంలో 4 వైపులా సెట్ బ్యాక్ ఉంటే 4 వైపులా కూడా మీరు గ్రిల్ ఏర్పాటు ఖచ్చితంగా చేయాలి. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఈ గేట్ ఏదైతే ఉందో కాంపౌండ్ గేట్కి ఈ డిజైన్లో ఇలా కలిసిపోయే విధంగా గ్రిల్స్కి సంబంధించి ఇబ్బంది లేకుండా ఏర్పాటు చేశారు. ఇప్పుడు ప్రజెంట్ ఏమైపోయిందంటే మొత్తం గ్రిల్లో మనకు అది కలిసిపోయింది కాబట్టి ఇక్కడ మనకి ఈ కాంపౌండ్ గేట్ ఏదైతే ఉందో ఇది మనకి ప్రస్తుతానికి దోషంగా మనం పరిగణించాల్సినటువంటి అవసరం లేదు. చాలామంది ఉన్నటువంటి ఇంకొక భావన ఏంటంటే కాంపౌండ్ గేట్ తూర్పు లేదంటే ఉత్తరాలు గోడల మీద నుంచి గ్రిల్స్ పెట్టచ్చా లేదా అని చెప్పేసి కూడా చాలామందికి డౌట్ ఉంటుంది. ఖచ్చితంగా ఏర్పాటు చేసుకోవచ్చు, దానికేం ప్రాబ్లం లేదు. చేసేటువంటి సందర్భంలో దక్షిణం వైపు పడమర వైపు కూడా మనం బ్యాలెన్స్ చేస్తూ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఇవన్నీ కూడా టైప్ ఆఫ్ కన్స్ట్రక్షన్ బట్టి టైప్ ఆఫ్ కన్స్ట్రక్షన్ ఫేసింగ్ని బట్టి వీటన్నిటిని బట్టి ఆధారపడి ఉంటుంది. వీటిని మీరు గుర్తుపెట్టుకోవాలి, వాటిని దృష్టిలో ఉంచుకొని ఇవన్నీ ఏర్పాటు చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. అదేవిధంగా కాంపౌండ్ ద్వారాల కింద నుంచి ర్యాంపులు లేదంటే మెట్లు ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయొచ్చు. ఇది ఎక్కువగా ఎటువంటి సందర్భాల్లో ఏర్పడుతుందంటే రోడ్డు కంటే ఇల్లు హైట్ ఉండింది, రోడ్డు వచ్చేసి చాలా తక్కువ ఉండింది, అది 10 అడుగుల రోడ్డు కావచ్చు 8 అడుగుల రోడ్డు కావచ్చు లేదంటే 12 అడుగుల రోడ్డు కావచ్చు. ఉన్నప్పుడు ఏమైపోతుందంటే ఇల్లు ఎక్కువ ఎత్తు తీసుకున్నప్పుడు మెట్లు రోడ్డు మీదకి వెళ్ళిపోయేసరికి చాలా లెంత్ తీసుకుంటూ ఉంటాయి. జనరల్గా కాలువ వరకు మాత్రమే మనం మెట్లను ఏర్పాటు చేస్తూ ఉంటాం, కాలువ దాటి వెళ్ళము. అది ఒక్కొక్కరికి కాలువ ఇంటి ముందు అడుగులోనే ఉంటుంది, ఒక్కొక్కరికి 2 అడుగుల్లో ఉంటుంది, ఒక్కొక్కరు 3 అడుగుల్లో ఉంటుంది. అదంతా రోడ్డు కండిషన్ బట్టి ఉండడం అనేది జరుగుతూ ఉంటుంది. అయితే చిన్న చిన్న రోడ్లు వచ్చినప్పుడు ఏమైపోతుందంటే మనం ఇంటి హైట్ ఎక్కువ తీసుకుంటే ఖచ్చితంగా అంటే ఖచ్చితంగా మెట్లు ఇంటి లోపల కన్నా తీసుకోవాలి, లేదు అని అంటే ఈ విధంగా ర్యాంప్ అన్నా ఏర్పాటు చేసుకోవాలి. ఇట్లా చేసినప్పుడు మనకి అది దోషంగా పరిగణించాల్సినటువంటి అవసరం ఉంటుంది. వాటి నుంచి మనకి
అది ఎక్కడైతే ప్లేస్మెంట్ జరిగిందో దానికి సంబంధించినటువంటి దుష్ప్రభావాలు ఖచ్చితంగా మనం ఫేస్ చేసే అవకాశం ఉంటుంది. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయొచ్చు, ఇంటి ఫ్లోరింగ్ కంటే గేట్లు తక్కువ ఎత్తులోకి ఉండడం అనేది జరిగింది. ఈ విధంగా కూడా ఎట్టి పరిస్థితుల్లో ఏర్పాటు చేయకండి. మీకు కావాలంటే మీ స్థలంలోనే ఒక 4 అడుగులు లేదంటే 5 అడుగులు రోడ్డుకి ప్లేస్ వదిలిపెట్టుకొని మెట్లను ఏర్పాటు చేసుకునేటువంటి ప్లానింగ్ చేసుకోండి, తప్పితే ఈ విధంగా ఎట్టి పరిస్థితుల్లో చేయకండి. తర్వాత కాంపౌండ్ గేట్ ఏదైతే ఉంటుందో ఇది డిగ్రీలో చేంజ్ ఉన్నప్పుడు గేటు మార్చడం ద్వారా మనకి ఫలితాలు మారుతాయంటే ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయొచ్చు. 1 అవర్ సబ్స్క్రైబరు అతనికి ఉన్నటువంటి డౌట్ని నాకు ఇక్కడ ఫార్వర్డ్ చేయడం జరిగింది. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఇదొక గేటు, ఇదొక గేటు, డైరెక్ట్గా మెయిన్ ద్వారాలు ఏమి లేవు. అయితే కాంపౌండ్లో ఇక్కడొక ద్వారము, ఇక్కడొక ద్వారం రెండు వైపులా ఉండడం జరిగింది. జనరల్గా ఇది తూర్పు ఫేసింగ్ అనుకొని, ఇది పడమర ఫేసింగ్ అనుకొని వాళ్ళకు ఉండడం జరిగింది. తూర్పు ఈశాన్యంలో పశ్చిమ వాయువులో కాంపౌండ్లో గేట్లు ఏర్పాటు చేసుకున్నారు. అయితే మన వీడియోలు చూసిన తర్వాత వాళ్ళ హౌస్ యొక్క డిగ్రీస్ ఇవన్నీ కూడా ఆయన చూసుకొని ప్లాన్ మొత్తం నాకు అరేంజ్మెంట్ చేసి ఫార్వర్డ్ చేయడం జరిగింది. సార్ మా ఇల్లు ఇలా ఉందండింది, దీనికి సంబంధించి కరెక్షన్స్ ఏమైనా ఉంటాయా లేదంటే చేంజెస్ ఏమైనా ఉంటాయా, మేము ఒకసారి చేంజెస్ అనుకున్నాం అవి కూడా చూడండి అని చెప్పేసి ఫార్వర్డ్ చేశారు. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఇందాక ప్రీవియస్గా మీరు అబ్జర్వ్ చేసిన ప్లాన్కి ఇక్కడ ప్లాన్కి మీరు చేంజెస్ నోటీస్ చేయొచ్చు. ఇక్కడ మెయిన్ గేట్ ఒకటి చేంజ్ చేశారు, సెప్టిక్ ట్యాంక్ చేంజ్ చేశారు, సంప్ చేంజ్ చేశారు, ఇవన్నీ కూడా కొన్ని చేంజెస్ వాళ్ళు చేసి నాకు ఫార్వర్డ్ చేయడం జరిగింది. ద్వారానికి ఎదురు ద్వారాలు ఉండాలని చెప్పేసి గేట్లు ఉండాలని చెప్పేసి ఇక్కడ మెయిన్ గేటు, తర్వాత పడమర వైపు ఇక్కడ ఒక గేట్ తీసుకోవడం జరిగింది. కానీ మనకి ఇక్కడ డిగ్రీలో అబ్జర్వ్ చేస్తే 45 డిగ్రీస్ చేంజ్ ఉన్నటువంటి హౌస్ అవ్వడం వల్ల ఈ గోడ మొత్తం కూడా ఆగ్నేయం వచ్చింది. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయొచ్చు, ఈ కార్నర్ నుంచి ఈ కార్నర్ వరకు మొత్తం కూడా ఆగ్నేయం కావచ్చు, తూర్పు ఆగ్నేయం కావచ్చు అక్యుములేట్ చేసింది. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే పూర్తిగా వాయువ్యం అక్యుములేట్ చేసింది. కాబట్టి ద్వారం మీరు ఇక్కడ ఎక్కడ ఏర్పాటు చేసుకున్నా కూడా కాంపౌండ్లో ఈశాన్యానికి కావచ్చు లేదంటే జనరల్గా ఆగ్నేయం కావచ్చు లేదంటే ద్వారాలకు ఎదురు సెంటర్ కావచ్చు, మీరు ఎట్లా ఏర్పాటు చేసుకున్నా కూడా ద్వారాలు రైట్ లొకేషన్లో ఎట్టి పరిస్థితుల్లో కూడా రావడానికి అవకాశం లేదు. అయితే స్థలాలు ఉన్నటువంటి కండిషన్ను బట్టి మన సొంత స్థలంలో రోడ్లను ఏర్పాటు చేసుకోవడం లేదంటే మన ఇంటికి రావడానికి నడకను ఏర్పాటు చేసుకొని కొన్ని కేసెస్కి సంబంధించి మనం చేసేదానికి అవకాశం ఉంటుంది. కొన్నింటిలో మాత్రం పాసిబిలిటీ లేనటువంటి సందర్భంలో సైంటిఫికల్ కరెక్షన్ చేసుకోవడానికి తప్పితే మామూలుగా అయితే ఎట్టి పరిస్థితుల్లో కూడా అవకాశాలు అనేది ఉండవు. ఇట్లాంటివన్నీ కూడా మనం ప్లాట్ సెలెక్ట్ చేసుకొని కన్స్ట్రక్షన్ చేసుకునే ముందు వీటన్నిటికి సంబంధించి ఆలోచించుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంటుంది. కాబట్టి డిగ్రీలు మారింది కదా అని చెప్పేసి కాంపౌండ్ గేట్ మార్చితే మనకి ఫలితాలు మారతాయంటే ఎట్టి పరిస్థితుల్లో మారవు. ద్వారం వచ్చేటువంటి లొకేషన్, ఆ కాంపౌండ్ ఎంట్రన్స్ ఏదైతే ఉంటుందో అది వచ్చేటువంటి లొకేషన్ బట్టే మనకు అవన్నీ కూడా ఉండడం అనేది జరుగుతుంది. ఇవన్నీ కూడా మీరు దృష్టిలో పెట్టుకొని మీరు మీ హౌస్కు సంబంధించినటువంటి చేంజెస్ కావచ్చు, జాగ్రత్తలు కావచ్చు పాటించడానికి ప్రయత్నించండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.